అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్, నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంకొక 20 రోజులు మాత్రమే ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రచారం చూస్తూ ఉంటే కనుక వాడి వేడి పోటీని తలపిస్తుంది, ఒక యుద్ధ వాతావరణమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం కదరి. మరి కదరిలో ఎవరు కథం తక్కబోతున్నారు? అవును, కదరిలో ఎవరు, ఇన్ఫాక్ట్ కదరిలో ఎవరు ఏ పార్టీ నుంచి కథం తొక్కుతున్నారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హిరడిస్ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు బాపనపల్లి మక్బూల్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు కందుకుంట వెంకట ప్రసాద్. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. రైట్, వైసీపీ నుంచి బరిలోకి దిగారు బాపనపల్లి మక్బూల్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే మైనారిటీ నేత, బీటెక్ డ్రాప్అవుట్ అయ్యారు, అలాగే వ్యాపారవేత్త కూడా. ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మక్బూల్. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న ప్రొఫైల్ చూస్తే కనుక ఎస్ హిరడేస్, తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగారు కందుకుంట వెంకట ప్రసాద్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత, బీఏ చదువుకున్నారు, 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఓటమిని చవి చూశారు. ఇంకా ఆయన ప్రొఫైల్ చూస్తే కనుక 2009లో టీడీపీ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో వరుసగా 2 సార్లు పోటీ చేశారు కానీ ఓటమిని చవి చూశారు కందుకుంట వెంకట ప్రసాద్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గం, ఇక కదరి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక హిందూపురం లోక్సభ స్థానంలో భాగం కదరి నియోజకవర్గం. మైనారిటీ బీసీ ఓట్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. తనకల్లు, గాండ్లపేంట, నల్లచెరువు, కదరి, నంబుల పూలకుంట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, దాంతోపాటు అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, కదరి నియోజకవర్గానికి సంబంధించి ఒక టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. వైసీపీ నుంచి మక్బూల్ బరిలో ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి వెంకట ప్రసాద్. ఎవరు విజయ అవకాశాలు ఏంటి, ఎవరికి ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎవరు వ్యూహాలేంటి, ఎవరు ప్రతి వ్యూహాలేంటి, కానీ ఎవరు గెలిచే విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అక్కడ చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ సచిన్. మొత్తం ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారి ముస్లిం మైనారిటీ నాయకుడు మక్బూల్ బాషా వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి. ఆయన తాజకీయలో ఎమ్మెల్యే ఎన్నికల పోటీల్లో కూడా మొట్టమొదటిసారి బరిలో నిలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ తరఫున కందుకుంట వెంకట ప్రసాద్ బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కందుకుంట వెంకట ప్రసాద్కి అన్ని సామాజిక వర్గాలతో ఖచ్చితంగా ఇక్కడ మంచి అవగాహన ఉంది, మంచి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే ఇక్కడ ముస్లిం మైనార్టీలు ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ అధిష్టం ఇక్కడ మక్బూల్ బాషాకు సీటును కేటాయించిందని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా టఫ్ ఫైట్, మంచి పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. మక్బూల్ బాషా వ్యాపారవేత్త, అందులో ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తారు. కాకపోతే నియోజకవర్గ ప్రజలతో కందుకుంట వెంకట ప్రసాద్ బాగా అటాచ్మెంట్తో ఉంటాడు అని చెప్పేసి గతం నుంచి కూడా ఒక ఇది ఉంది, మాట ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే వీరి మధ్య తీవ్ర పోటీ, మంచి పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కందుకుంట వెంకట ప్రసాద్ చాలా సీనియర్ లీడర్, తెలుగుదేశం పార్టీని చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అందులో చాలా ఎన్నికలు కూడా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది కూడా మంచి అవగాహన ఉన్నటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ ఖచ్చితంగా ఈసారి విజయం సాధించబోతున్నారని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు మొదటిసారి మక్బూల్ బాషా మొదటిసారి బరిలో ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ముస్లిం మైనార్టీ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా మక్బూల్ బాషా విజయం సాధిస్తాడని ఈ వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుంటే, మరి మొత్తానికైతే మాత్రం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, ముఖ్యంగా మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నటువంటి మక్బూల్ బాషా వైపు మొగ్గు చూపుతారా, లేకంటే కదిరి మాజీ ఎమ్మెల్యేగా పని
పనిచేసినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ వైపు మొగ్గు చూపుతారనేది కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం మొత్తం మీద అయితే మాత్రం మంచి ఉత్కంఠ పరిస్థితుల్లో ఇక్కడ చర్చ కూడా ఉంది జిల్లా వ్యాప్తంగా. ఇక్కడ ఎందుకంటే మక్బూల్ బాషా మొట్టమొదటిసారి ఎన్నికలను ఖచ్చితంగా ఫేస్ చేయగలడా మేనేజ్ చేయగలడా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కందికుంట వెంకట ప్రసాద్ ఎందుకంటే మంచి అవగాహన ఉన్న వ్యక్తి, ఏదైనా కూడా అనర్గళంగా మాట్లాడగలడు పూర్తిగా, ఎందుకంటే ప్రతి అంశాన్ని కూలంకషంగా దగ్గరుండి పరిశీలించగలడు, దాన్ని అవగాహన పెంచుకోవాలి కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ముందు మక్బూల్ బాషా ఎలక్షన్ ఎలా చేస్తాడు అనేది కొంచెం వైసీపీలో కూడా చాలామంది వర్గాలు కొంచెం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కందికుంట వెంకట ప్రసాద్కు ఖచ్చితంగా పోటీ ఇస్తాడా లేదా అనేది అయితే కాలమే నిర్ణయించాలి. కాకపోతే మాత్రం మొత్తం ఏదైతే ఇప్పుడు ఈక్వేషన్స్ మక్బూల్ బాషా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మక్బూల్ బాషా ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరికి అభ్యర్థులకు ఓట్లే, ఒక జగన్మోహన్ రెడ్డికి ఓటున్నాయి, ఆ జగన్మోహన్ రెడ్డి వల్లనే అందరూ ప్రతి ఒక్కరు 175 సీట్లు గెలవబోతున్నామని ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కందికుంట వెంకట ప్రసాద్ అయితే మాత్రం మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, అసలు రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి, రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి అని చెప్పేసి కందికుంట వెంకట ప్రసాద్ ఒకవైపు ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కాస్త టైం పట్టే మనకి, ఎందుకంటే కొన్ని రోజులు తెలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో. కాకపోతే మాత్రం ఇప్పుడు మాత్రం రోజు రోజుకి ఉత్కంఠ రేపుతుంది. వీరు గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్న నిర్ణయం ఎత్తులు పై ఎత్తులు, ముఖ్యంగా మైనార్టీ వర్గాలు ఇక్కడ ఎటువైపు మొగ్గు చూపుతారు, అందులో మైనార్టీ వర్గాలతో కూడా కందికుంట వెంకట ప్రసాద్కి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మక్బూల్ బాషా ఎంత మేరకు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కలియ తిరుగుతారు, అందరినీ కలిసి వారిని తన వైపు తిప్పుకుంటారు అనేది కాస్త వేచి చూడాల్సిన అంశం సచిన్. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కథలో టీడీపీ అలాగే వైసీపీ రెండు కూడా కథను తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13 డిసైడ్ చేయబోతున్నారు. ఫలితాలు జూన్ 4 రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం ఎవరు అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.